అందరికీ నమస్కారం, శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్నా, అలాగే ఈరోజు ఈ వీడియో చూసి లేదా చూస్తూ కొత్తగా సబ్స్క్రైబర్స్ అంటే చందాదారులుగా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, గురుభ్యో నమః. ఈ త్యాగరాజస్వామి వారి కీర్తన ఏదైతే సినిమాలో ఉందో, శృతిలయలు, శ్రీగణనాథం భజామ్యం, ఈ కీర్తన తాలూకా, ఈ పాట తాలూకా రెండవ భాగానికి మీ అందరికీ స్వాగతం. అయితే కొన్ని రోజులు వ్యవధి వచ్చింది మధ్యలో, గ్యాప్. దానికి కారణం ఏంటంటే పక్కన షార్ట్స్ అనేది వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతోంది. షిరిడి సాయిబాబా వారి ఆరతులు మొత్తం అన్ని పూర్తయినాయి. గత 3 వారాల నుంచి అప్లోడ్ చేస్తూ వచ్చాము, సో గమనించాలి మీరు. అలాగే మెంబర్స్ కోసం ఫ్లూట్ కోర్సుకు సంబంధించి ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాము. సో ఈ కారణాల వల్ల కొంచెం జాప్యం వచ్చింది. అలాగే వేరే వేరే కొత్త కొత్తగా మీకోసం వీడియోలు తయారు చేయాలనే తాపత్రయంలో, ఆలోచనల్లో దాని గురించి చర్చలు కూడా జరుగుతున్నాయి. దానివల్ల కూడా కొంచెం గ్యాప్ వచ్చింది వ్యవధి, అందువల్ల ఏమనుకోకండి. సో ఈ రెండో భాగానికి మీకు స్వాగతం. ఒక్కసారి శృతి రాగం. కనకాంగి లేదా కనకాంబరి మేళకర్త రాగం, మొట్టమొదటి మేళకర్త రాగం. గమకాలు లేకుండా వాయించాను, గమనించాలి. అలాగే మొదటి భాగంలో చెప్పాను, రీ టూ అనేది ఎప్పుడైతే నేను ప్లే చేస్తున్నానో దాన్ని గా అర్థం చేసుకోవాలి మీరు. అలాగే దా టూ ఎప్పుడెప్పుడైతే ప్లే చేస్తూ ఉంటానో వాటికి సంబంధించిన గమకాలైనా కావచ్చు, దాన్ని నీగా మీరు గమనించాలి, అర్థం చేసుకోవాలి. సో రీ టూ లేదా దానికి సంబంధించిన గమకాలన్నింటినీ కూడా గా అని స్వరంగా మీరు అర్థం చేసుకోవాలి. అలాగే దాటు లేదా దానికి సంబంధించిన గమకాలన్నీ కూడా నీ అనే స్వరంగా మీరు అర్థం చేసుకోవాలి. సో మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ శ్రీ గురు గృహాగ్రజం వస్తుంది కదా, ఆలయం శ్రీకంఠాత్మజం. సో ఆ శ్రీ గురు గృహాగ్రజం అనే లైన్ ఇద్దరు కలిసి పాడతారన్నమాట. అక్కడి నుంచి మనం చూడాలి. సో అక్కడ ఒక రాగం, ఆ మొదటి భాగం చివరిలో ఆ రాగం చెప్పాను, పూర్ణచంద్ర గారు ఒక రాగం పాడతారు, ఆ రాగం పూర్తయింది. ఇప్పుడు ఇద్దరు కలిసి మళ్ళీ అదే లైన్ పాడడం, దాని కొనసాగింపు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఓకే, సారీ, దా టూ దా వన్ అర్థం చేసుకోండి. ఇది అర్థమైంది కదా. సో ఈ రీ టూ అని అన్నాం కాబట్టి గాగా అర్థం చేసుకోండి దాన్ని మీరు. అలాగే ఇందాక లైన్ కూడా రేమ పదమ అన్నప్పుడు రీ టూ రేమ అంటే గా అనమాట అది. అలాగే మమ రే ఆ రీ టూ మళ్ళీ గా అది మమ గ. తర్వాత రేమ రే రేస గ రేస గా అర్థం చేసుకోవాలి మీరు ముందు లైన్లో నేను ప్లే చేసింది కానీ చెప్పింది కానీ. సో ఇప్పుడు ఈ రంజిత నాటక లైన్ చూసాము,
పూర్ణచంద్ర గారు నెక్స్ట్ లైన్ అంటారు, అంటే ఆ లైన్ నెక్స్ట్ కొనసాగింపు. పద పద పమ ప మరి మ ప మరి గ రే స మరి మరి రే స స అనుకోండి. పద పద పమ ప మరి మ మళ్ళీ రీటూ ఇక్కడ స్లైడ్ మరి మరి రే స స రీ టు రీ వన్ పక్క పక్క వస్తుంటే గ రీ అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఇద్దరు కలిసి అంటారు అదే లైన్. రంజిత్ అని అంటాక ఒక సంగతి పాడారు అంటే గా అన్నమాట రీ టు. ఇది ఇక్కడ నుంచి మనకి స్వరకల్పన మొదలవుతుంది. అని పూర్ణచంద్ర గారు అంటారు. దాబన్నది దా నుంచి మా స్లైడ్ గాగా అర్థం చేసుకోవాలి రీ టు. ఇప్పుడు మళ్ళీ వాణిజ్యరంగ గారు స్వరం పాడతారు. గమ ప రంజిత గమ ప రంజిత. అర్థమైంది కదా? అంటే రీ టు గా వెంటనే పూర్ణచంద్ర గారి స్వరం ఇక్కడ క్లియర్గా దా నీ రెండు పాడి వినిపించాను. సో దట్ మీకు క్రొమాటిక్లో డిఫరెన్స్ తెలియడం కోసం దా వన్ అంటే దా, దా టూ అంటే నీ. మళ్ళీ చిన్న సంగతి వేశారు పూర్ణచంద్ర గారు. నెక్స్ట్ మళ్ళీ వాణిజ్యరంగ గంజిత ఇక్కడ ఇప్పుడు ఇంకొక సంగతి పాడారు. అంటే స్వరం అయిపోయిన తర్వాత గమ గబ మర సంగతి ఏంటంటే ఓకే. నెక్స్ట్ పూర్ణచంద్ర గారు మళ్ళీ స్వరం సారీ అంటే గా అనమాట. ఇది స్వరం కాబట్టి నేను రీ రీగా గా గాగా పాడుతున్నాను, అలాగే దా దాగా పాడుతున్నాను, నీ నీగా పాడుతున్నాను. గమనించాలి క్షమించాలి. చాలా టఫ్, చాలా టఫ్ ఇది. అందుకే నేను అన్నిసార్లు చెప్తున్నాను. సా నుంచో లేకపోతే రే నుంచో అని తీసుకోవాలి మీరు ఆ స్లైడ్. రీ టూ నుంచే కరెక్ట్గా ఉంటుంది. దా మామ ప
క్లిష్టతరమైన కష్టతరమైన కీర్తన ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.